విశాఖ జిల్లా పాడేరు మండలం మోదపల్లి పంచాయతీ గాలిపాడు గ్రామంలో 2 కిలోమీటర్ల కాలినడకతో సరుకులు నెత్తి మీద పెట్టుకుంటూ నడిచి వెళ్లి 30 కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే కొట్టగూళ్ళి భాగ్యలక్ష్మి మరియు డాక్టర్ నరసింగరావు దంపతులు సరుకులు పంపిణీ చేశారు. రోడ్డు మార్గం లేని గ్రామానికి వెళ్ళాలంటే కొండకోనల్లో నడవాలి, కొండల్లో నడవాలంటే కష్టం. అలాంటిది కొండల్లో నడుస్తూ నిత్యావసర సరుకులు మోసుకుంటూ సాక్షాత్ పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తమ గ్రామానికి వచ్చి ఆకలితో అలమటిస్తున్న గిరిజనులను అక్కున చేర్చుకుని ఆకలి తీర్చడంతో గిరిజనులు ఆనందానికి అవధులు లేకపోవడంతో ఎమ్మెల్యే ఈ విధంగా అడవి బిడ్డల అర్ధనాదాలు వినలేదని, అలాంటిది తమ ఆకలి తీర్చిన భాగ్యలక్ష్మి ఎల్లల వేళల మేము రుణపడి ఉంటామని అన్నారు. తర్వాత మీరు మిగతా పనులు మీరు ఇంట్లోని చిన్నపిల్లలకి ముట్టుకోవడం కానీ మిగతా పనులన్నీ చేసుకోవాలని నా వంతు సూచనలు చేస్తున్నాను. అదేవిధంగా చిన్నపిల్లలకి జాగ్రత్తగా ఎండను ఎక్కడ తిరగనివ్వకుండా, ఎందుకంటే ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువ ఉంది. నీడ పట్టునే ఉంటూ మంచినీళ్ళు ఎక్కువ తాగండి. మన వాళ్ళు ఏంటంటే ఏజెన్సీలో ఇలా చల్లటి ప్రదేశాల్లో ఉండడము మంచినీళ్ళు తాగడం చాలా తక్కువ తాగుతాం కదా. మంచినీళ్ళతో పాటు గింజి అంబలి కూడా మీరు అందరు కూడా తాగండి, ఎందుకంటే డిహైడ్రేషన్ అవ్వకుండా మన నీరు నుంచి మనం పడే కష్టాన్ని చెమట రూపంలో చాలా వరకు నీళ్ళు అనేది మన శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి నీళ్ళు ఎక్కువ తాగండి. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి గౌరవనీయులు పెద్దలు మీ అందరికీ తెలిసిందే, ఏసు పాదం గారు తెలుసా, అంకుల్ తెలుసా, సో ఆయన వల్లే ఈరోజు మేమందరం కూడా ఈ స్థాయిలో ఉన్నాము. ఆ పెద్ద ఆయన కూడా ఈ ప్రాంతాన్ని 2-3 సార్లు వచ్చి మీ అందరినీ కూడా చూసుకున్నారని చెప్పేసరికి కూడా మన జోషి కూడా చెప్పడం జరిగింది.